Hi viewers, welcome to Nandan's IAS. Today we are going to explain part 2 of planning in India. In that video, we have part 1 chusamu about various plan proposals from Vishveshwaraya plan to Sarvodaya plan. Different economies and different freedom fighters has given different ideologies regarding planning. కొంతమంది క్యాపిటలిస్టిక్ వ్యూస్కి ఓకే చేశారు అండ్ కొంతమంది మిక్స్డ్ ఎకానమీకి ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేయడం జరిగింది. సో అలాంగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎన్పీసీ అండ్ బాంబే ప్లాన్ టుగెదర్ మేడ్ అన్ అగ్రిమెంట్స్ అండ్ ఫైనల్లీ స్టార్టెడ్ న్యూ కమిషన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ప్లానింగ్ కమిషన్. ఓకే, సో ఆ అన్ని ఐడియాలజీస్ని తీసుకొని ప్లానింగ్ కమిషన్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ ఫార్ములేటెడ్ ఇన్ 1950. వెన్ వాస్ ఇట్ స్టార్టెడ్? ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1950. డేట్ వచ్చేసరికి 15th March. ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ నాన్ స్టాచ్యురీ బాడీ. వాట్ యూ మీన్ బై ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాచ్యురీ? అంటే ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, అలాగే చట్టబద్ధమైనది కూడా కాదు అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ బాడీ ఆఫ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ అన్ ఎరే ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, కంట్రీ అనేది డెవలప్ అవ్వాలి అని అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సమ్ అడ్వైజెస్. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 క్రైసిస్ లాంటివి పాస్ట్లో రాలేదు. 1960s-70s టైంలో ఇలాంటి ఏదో ఒక డిసీజ్ అనేది, ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాం. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ రిగార్డింగ్ దట్ డిసీజెస్. ఓకే, ఆ డిసీజ్కి సంబంధించి కొంచెం అడ్వైస్ అది ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు డిపెండింగ్ అపాన్ దోస్ అడ్వైజెస్ అండ్ దోస్ సజెషన్స్ ద గవర్నమెంట్ మే ఆర్ మే నాట్ ఇంప్లిమెంట్ ద పాలసీస్. ఓకే, వాళ్ళ సజెషన్స్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, బట్ ఇఫ్ దే లైక్ దేర్ సజెషన్స్, సో డిపెండింగ్ అపాన్ దేర్ సజెషన్స్ దే యూజ్ ఇట్ టు ఇంప్లిమెంట్ సమ్ పాలసీస్. ఓకే, అండ్ సీ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్. ఓకే, ఈ ప్లానింగ్ కమిషన్కి ఒక చైర్మన్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద డిప్యూటీ చైర్మన్. అండ్ ఈ డిప్యూటీ చైర్మన్ ఎవరిని నియమిస్తారు అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఓకే, సో ఈ 3 పాయింట్స్ అందరికీ క్లియర్ కట్గా ఉన్నాయనుకుంటున్నాను. ఓకే, ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1950 ఆన్ March 15th. ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఆల్సో నాన్ స్టాచ్యురీ బాడీ. అంటే రాజ్యాంగబద్ధమైంది కాదు, అలాగే చట్టబద్ధమైంది కూడా కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అడ్వైజరీ బాడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని సజెషన్స్ని తీసుకోవచ్చు అండ్ తీసుకోకపోవచ్చు. ఇఫ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ లైక్ పాలసీస్. ఓకే, అండ్ దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని డిప్యూటీ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ నియమించడం జరుగుతుంది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ప్లానింగ్ కమిషన్. ఓకే, హ్యాడ్ అన్ ఓపెన్ ప్రొవిజన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్షిప్. ఓకే, ఎంతమంది మెంబర్స్ ఉండాలి ప్లానింగ్ కమిషన్లో అనేది ప్లానింగ్ కమిషన్ ఏమి డిసైడ్ చేయలేదు. ఇట్ డిపెండింగ్ అపాన్ ద పర్టికులర్ 5-year ప్లాన్. ఓకే, ఒక 5-year ప్లాన్లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ని అది తీసుకోవాలి అని అనుకుంటే అంతమంది ఎక్స్పర్ట్స్ని డిఫరెంట్ ఫీల్డ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ద 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్. కానీ కంపల్సరీగా 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉండాలి. అండ్ ఈ 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ మస్ట్ బీ బిలాంగ్స్ టు ఫైనాన్స్, డిఫెన్స్, అగ్రికల్చర్, రైల్వేస్, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఈ 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు కంపల్సరీ షుడ్ బి ద మెంబర్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో దేర్ ఈజ్ ఎ చైర్మన్, దెర్ ఈజ్ ఎ డిప్యూటీ చైర్మన్ అండ్ ద డిప్యూటీ చైర్మన్ అనేవాళ్ళు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉంటారు. అండ్ 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రమ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ లైక్ ఫైనాన్స్, డిఫెన్స్, అగ్రికల్చర్, రైల్వేస్, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ 6 మెంబర్స్ని కూడా ప్లానింగ్ కమిషన్లో మెంబర్స్ కింద చేర్చడం జరిగింది. సో దీస్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. అండ్ రిమైనింగ్ అందరూ కూడా డిపెండింగ్ అపాన్ ద 5-year ప్లాన్ ద ప్రైమ్ మినిస్టర్ యూజ్ టు అపాయింట్ దెమ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ సజెషన్స్. ఓకే, NCT is completely autonomous body and the body is entitled to form its own views on important issues. Even important issues jarigithe dani yokka views ni cheppachu. Okay, and not only that, it works closely with union and state cabinets and has full knowledge of their policies. యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి చాలా క్లోజ్గా లింక్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్
knows about everything about the policies of both union and state governments. Okay, and next important thing, social and economic policies lo emanna change kavali anukunte, it is necessary to consult planning commission. Okay, emanna changes economy lo emanna changes cheyali anukunte, especially social changes like education paranga, health paranga, nutrition paranga, emanna changes kavali anukunte, you can take the suggestions of planning commission. Okay, economics paranga ante capital investment paranga, loans paranga, or foreign investments ilanti vaatiki kuda manam planning commissions yokka suggestions anevi teeskochu. Aithe planning commission oka convention cheskundi and enti ante sometimes em avutundi ante planning commissions cheppina views and central government and state governments cheppina views ane vaatlo differences vastayi. See, ippudu okokkalki okokka వ్యూ పాయింట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో ఇలా చేస్తే బాగుంటుంది అని ప్లానింగ్ కమిషన్ చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తాయంటే, సో ఇలా చేయడానికి మా దగ్గర ఇంత బడ్జెట్ లేకపోవచ్చు, రాదర్ దాన్ దిస్ వీ కెన్ గో ఫర్ ద అదర్ ఆప్షన్ అని చెప్పి ఇద్దరి మధ్య ఒక్కొక్కసారి డిఫరెన్సెస్ రావచ్చు. సో ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది పబ్లిసిటీ చేసుకోకూడదు. ఏమని అంటే, దేర్ ఈజ్ ఎ డిఫరెంట్ మేము చెప్పిన వ్యూస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఓకే అని చెప్పి పబ్లిసిటీ అనేది చేయకూడదు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సీ హియర్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం అది పబ్లిసిటీ చేయదు. ఎందుకని, ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ తన ఓన్ డెసిషన్స్ తనే తను తీసుకుంటాడు. ఇంకా తను ఎవరితో డిస్కస్ చేస్తాడు? యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్తో, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు అప్టైన్ ద పాలసీస్. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజెక్ట్ చేస్తారా? చేయరు. సో హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్సెస్. ఓకే, డిఫరెన్సెస్ అనేవి ఎక్కడ మీకు కనిపించవు. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ యూనియన్ క్యాబినెట్ ఎట్ ద సెక్రటేరియట్ లెవెల్. ఓకే, వీటి యొక్క పోస్ట్ ఓకే లెవెల్ అనేది యూనియన్ క్యాబినెట్ లెవెల్తో ఉంటుంది. అండ్ దీని యొక్క గ్రాంట్స్ కూడా, ఇట్ వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ బడ్జెట్ డిమాండ్ ఫర్ ద క్యాబినెట్ సెక్రటేరియట్. క్యాబినెట్ సెక్రటేరియట్కి ఎంతైతే గ్రాంట్స్ ఇస్తున్నారో, డిపెండింగ్ అపాన్ ద ప్లానింగ్ కమిషన్కి కూడా ద సేమ్ గ్రాంట్స్ ఆర్ గోయింగ్ టు బి గివెన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, సీటెడ్ అట్ యోజన భవన్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆఫీస్ ఫర్ ద ప్లానింగ్ కమిషన్? ఇట్ ఈస్ యోజన భవన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దేర్ ఓన్ స్టాఫ్ అండ్ సెక్రటేరియట్స్ అండ్ ఆల్సో ద రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ సీ, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ బాడీ విత్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ కమింగ్ ఫ్రమ్ అన్ ఎరే ఆఫ్ స్పెసిఫిక్ ఏరియాస్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కన్సర్న్. నేను మీకు చెప్పాను, ఆ పర్టికులర్ 5-year ప్లాన్లో ఎడ్యుకేషన్కి సంబంధించో లేకపోతే హెల్త్కి సంబంధించో సజెషన్స్ కావాలి. సో హెల్త్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి దే యూజ్ ఇట్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ దోస్ ఎక్స్పర్ట్స్. సో ఆ 5 years కూడా దోస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్స్. ఓకే, వాళ్ళని టెంపరీ మెంబర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ప్లానింగ్ కమిషన్స్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి కేవలం రాజ్యాంగభరిత సంస్థలకి కానీ లేకపోతే చట్టబద్ధమైన సంస్థలకి మాత్రమే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఉంటాయి. కానీ ప్లానింగ్ కమిషన్ వచ్చేసరికి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలాగే చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. మరి దేనికి ప్లానింగ్ కమిషన్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి అని అంటే, ఎందుకంటే దీంట్లో వర్క్ చేసే ఆల్ ద పర్మనెంట్ మెంబర్స్ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. హూ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్? ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళు కనుక చూస్తే వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఉన్నాయి. రాజ్యాంగం వాళ్ళకి పవర్స్ అనేవి ఇచ్చింది. సో ఇది రన్ చేసేదే ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ డెసిషన్స్తో కాబట్టి, సో ప్లానింగ్ కమిషన్ హ్యాస్ ఆల్సో ద ఎగ్జిక్యూటివ్ పవర్. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కానప్పటికీ, చట్టబద్ధమైన సంస్థ కానప్పటికీ దీనికి పవర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ స్లైడ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? మీరు ప్లానింగ్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇట్ మేక్ ఎన్ అసెస్మెంట్ ఆఫ్ మెటీరియల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ ఇంక్లూడింగ్ టెక్నికల్ పర్సనల్ అండ్ ఇన్వెస్టిగేట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఆర్గ్యుమెంటింగ్ సచ్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ ఆర్ ఫౌండ్ టు బి డెఫిషియంట్ ఇన్ రిలేషన్స్ టు ద నేషన్స్ రిక్వైర్మెంట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కంట్రీలో మెటీరియల్ ఎంత ఉంది,
హ్యూమన్ రిసోర్స్ ఎంత ఉంది. సో వీటి అండ్ క్యాపిటల్ ఎంతవరకు మనం పెట్టగలం. సో మీరు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వినే ఉంటారు. ఒక ఏదన్నా ఒక మెటీరియల్ కానీ ఆర్ ఏదో కంపెనీలో ప్రొడక్షన్ జరగాలి అంటే దేర్ షుడ్ బి ల్యాండ్, లేబర్ అండ్ ఆల్సో క్యాపిటల్. ఓకే, సో కంట్రీ మొత్తం మీద ఎంత ఇన్వెస్ట్ చేయగలం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ ల్యాండ్ ఎంతవరకు ఉంది ఆర్ మెటీరియల్స్ ఉన్న రిసోర్సెస్ ఏంటి. సో ఆ రిసోర్సెస్తో ఎంతవరకు మనం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఇది స్టడీ చేయటం జరుగుతుంది. ఓకే, ఫార్ములేట్ ద ప్లాన్ ఫర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ బ్యాలెన్స్డ్ యూటిలైజేషన్ ఆఫ్ కంట్రీస్ రిసోర్సెస్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఒకవేళ లిమిటెడ్ రిసోర్సెస్ కనుక ఉంటే ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకొని ప్లాన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. ఓకే, ఆన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ప్రయారిటీస్ డిఫైన్ ద స్టేజెస్ ఇన్ విచ్ ద ప్లాన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ అండ్ ప్రపోజ్ ద అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ ద డ్యూ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్టేజ్. ఓకే, గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని ఫస్ట్ తెలుసుకుంటుంది. సో వాట్ ఆర్ ద ప్రయారిటీస్? ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అని అంటే, సో డిపెండింగ్ అపాన్ ద అగ్రికల్చర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ సమ్ స్కీమ్స్. ఓకే, ఈ స్కీమ్ రిలీజ్ చేస్తే ఫార్మర్స్కి ఇలా యూజ్ అవుతుంది, జస్ట్ లైక్ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, అండ్ రీసెంట్గా మోదీ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారు అంటే, రేదర్ దాన్ డిపెండింగ్ అపాన్ ద అదర్ కంట్రీస్ లెట్స్ హ్యావ్ సెల్ఫ్ రిలయన్స్. నిన్న మనం ఇది మాట్లాడుకున్నాం రైట్, ప్లానింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ సెల్ఫ్ రిలయన్స్. సో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వటం కంటే మన అంతటి మనమే మన వస్తువుల్ని ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్పి చెప్పారు. సో డిపెండింగ్ అపాన్ దట్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనేది వచ్చింది రైట్. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి పాలసీస్ అన్నీ కూడా ద ప్లానింగ్ కమిషన్ మే గివ్ సజెషన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్స్. దట్ మీన్స్ హియర్ ద ప్లానింగ్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ద ప్రైమ్ మినిస్టర్, సో హీ హిమ్సెల్ఫ్ గివ్ ద సజెషన్స్ టు ద కంట్రీ. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద ప్రయారిటీస్ దే ఫార్ములేట్ ద ప్లాన్. నెక్స్ట్, ఇండికేట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ట్రెండింగ్ అండ్ రిటార్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డిటర్మైన్ ద కండిషన్స్ విచ్ ఇన్ వ్యూ ద కరెంట్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్. ఓకే, ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కరెంట్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఎకనామికల్గా పొలిటికల్గా అది ప్లాన్ని మారుస్తూ ఉంటుంది. ఓకే, అన్సీ టు మానిటర్ ద ప్లాన్ ఇంప్లిమెంటేషన్ విత్ స్పెషల్ ఇంటర్ఫరెన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీరింగ్ కమిటీస్. ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి మనకి ఎప్పుడు వచ్చాయి? 1991. సో 1991 తర్వాత స్పెషల్గా ఫర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇట్ స్టార్టెడ్ టు మానిటర్ ద ప్లానింగ్ ప్రాసెస్. ఓకే, ప్లానింగ్ అనేది బిఫోర్ 1991 ఒకలాగా, ఆఫ్టర్ 1991 ఒకలాగా జరగడం జరిగింది. సో ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందాం. అబౌట్ ఎల్పిజీ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్ 1991లో. సో ఈ ఎకనామిక్స్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1991 ద ప్లానింగ్ ప్రాసెస్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ వేరియస్ సెంట్రల్ మినిస్టర్స్ ఇట్ షుడ్ బి నోటెడ్ హియర్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం పీసీ వెంట్ టు సెట్ మానిటరబుల్ టార్గెట్స్. మానిటరబుల్ టార్గెట్స్ అంటే ఏంటి అంటే, ఈ పర్టికులర్ స్టేట్ కంపల్సరీగా 10% గ్రోత్ అనేది నెక్స్ట్ ఇయర్ చూపించాలి, ఆర్ కంట్రీ అనేది నెక్స్ట్ ఇయర్ 10% గ్రోత్ చూపించాలను, ఇన్ఫ్లేషన్ అనేది ఇంతే ఉండాలి అని చెప్పి, ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంత పెరగాలి, లిటరసీ రేట్ ఇంత పెరగాలి అని చెప్పి టార్గెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ టార్గెట్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేసిందో ఇట్ బికేమ్ సూపర్ పవర్. ఓకే, వై? బికాస్ ఎప్పుడే టార్గెట్స్ అనేవి అచీవ్ చేయకపోతే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్ దట్ ద కంట్రీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డెవలపింగ్. ఓకే, సో టార్గెట్స్ కూడా ఫైనల్గా సెట్ చేయడం జరుగుతుంది, అంటే అథారిటీ అంతా ప్లానింగ్ కమిషన్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో ఇట్ బికేమ్ ద సూపర్ పవర్. బట్ లేటర్ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది ఉందా అసలు? నో, ప్లానింగ్ కమిషన్ ఈజ్ అబోలిష్డ్ ఇన్ 2015 రైట్, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ మనకి నీతి వచ్చింది. సో అబౌట్ నీతి అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నీతి గురించి ఇదే చాప్టర్లో మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. Okay guys, I think you all like our video. If you like this video, please subscribe to our channel. Bye bye.